వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇల్లు లేని నిరుపేదలకు అందించలేదని అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. ఈ విషయంపై ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో జూలై 5 నుండి డబుల్ బెడ్రూమ్ కొరకు పోరాటం చేయనున్నట్లు మూషం రమేష్ స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి మల ప్రశాంత్ భోజన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న ఈ వేములవాడ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో ఒక్క మండలంలో కూడా ఒక్క ఇల్లు పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. వేములవాడ పట్టణంలో కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ నిరుపేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఇక్కడ ఇల్లు రాని పరిస్థితి ఉన్నది. ఆయన ఇక్కడ లేకపోవడము, జర్మనీలో ఉండే పరిపాలన ఇక్కడ సాగపోవడం అనేది జరుగుతుంది. అదే సిరిసిల్ల కానీ వేరే జిల్లాలలో అక్కడింత అక్కడింతనన్న అక్కడ కొంతమందికి అక్కడ కొంతమందికి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ పూర్తిగా ఇక్కడ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి వేములవాడ డివిజన్లోనే ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికైనా రమేష్ బాబును కోరడం ఏంటంటే రేపు ఎలక్షన్లు రాకముందే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు అదే అందే విధంగా చూడాలని కోరడం జరుగుతుంది. అట్లాగే మేము 2 నెలల కింద ఒక 250 మంది పేద ప్రజలతోని ఇల్లు లేని నిరుపేదలతోని ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో సమస్యలు మీకు తెలుపుతామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు అయినా అవిటి మీద ఆర్డీఓ గారు మాకు ఏమి సమాచారం ఇవ్వడం లేదు. మేము అర్హులను గుర్తించే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు స్పందన లేదు. కాబట్టే రేపు వచ్చే నెల 5వ తారీఖు నుండి మళ్ళీ ఆ సమస్యలపై పోరాటం చేయడం అనేది జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు వచ్చేదాకా రోజో కార్యక్రమము చేసి వేములవాడలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయితే ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి. ఇప్పటి వరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా పంపిన ఇచ్చిన పాపన అవ్వలేదు పేదలకు. మరి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు ఇప్పటికీ అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు కలిసి వాళ్ళు విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ మరి ఈ నియోజకవర్గంలో మరి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు అందించక పోవడానికి కారణం ఏంటో తెలియరావడం జరుగుతులేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? మరి పేదల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వివరిస్తున్నారు? ఈ సందర్భమైన సిబిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల సంధి డబుల్ బెడ్రూమ్ వస్తుందని మరి ఆశతో ఎదురు చూస్తున్నట్టు పేదలకు నిరాశ మిగులుతూ ఉంది. మరి ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల సమయం, మరి ఇప్పుడు ఇంతవరకు రాకుండా మరి వచ్చే పరిస్థితి కూడా లేనట్టు అర్థమవుతూ ఉంది. మరి రమేష్ బాబు గారు కూడా ఇంతవరకు మరి పేదల సమస్యల పట్ల ఎక్కడ కూడా స్పందించిన దాఖలు లేదు. మరి ఈ నియోజకవర్గం అనేది మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఉన్నదా లేదా అనే లెక్కల మాకు ఆ రకంగా మేము భావించవలసి వస్తుంది. మరి ఈ రకంగా మరి అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగినాయి. పేదలు పోయి అక్కడ ఇళ్లలో ఉంటారు. కానీ మన వేములవాడ నియోజకవర్గం ఇంత పుణ్యక్షేత్రమైన వంటి తెలంగాణలో పేరు గాంచినటువంటి వేములవాడలు ఈ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడం పూర్తిగా రమేష్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఆయన నిర్లక్ష్య ఫలితంగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్లు వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి అక్కడ తిట్టకుండా కూడా కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్లు సగంలోనే అసంతృప్తిగా ఉన్నాయి. మరి అవిటికి మరి నిధులు మంజూరు చేయక మరి ఏ రకంగా అవి ఆగిపోయినా తెలియని పరిస్థితి. కాబట్టి మరి అవి వెంటనే దాన్ని స్పందించి ఇక్కడ మళ్ళా సర్వే చేయించి అందరికీ ప్రతి ఒక్క వేములవాడ పట్టణంలో కావచ్చు పల్లెల్లో ఉన్నటువంటి అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలని సందర్భం చేస్తాను. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చే నెల 5వ తారీఖు నుంచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ పేదలకు అందించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జూలై 5వ తారీఖు నాడు ఆడియో కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున
ధర్నా కార్యక్రమం చేపడడం జరుగుతోంది. బుధవారం నాడు 5వ తారీఖున అందరూ పెద్ద ఎత్తున వెమ్మలవాడ నియోజకవర్గంలో పేదలందరూ రావాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.